간단하게 말좀 그렇다는 거지. హాయ్ అండి, నేను స్వప్న. ఈరోజు నేను ఖాళీగానే ఉన్నాను, ఏం పని చేయట్లేను. ఈవినింగ్ టైం ఏమి రొటీన్ లేదు. ఈరోజు ఏం పని చేయాలనిపించట్లేదు. మబ్బులు పడి వాన వచ్చేలాగా ఉండి ఉండకుండా వెరైటీగా ఉంది వాతావరణం, జిడ్డు జిడ్డుగా ఉంది. ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా కాసేపు ఫోన్ అటు ఇటు పట్టుకొని ఫోన్ చూసాము, ఏం తోచట్లేదు. ఇదిగోండి, మా తన్మయ్య ఒక డిఐవై చేస్తుంది. ఇది ఇలా సాదాగా ఉందండి. ఫస్ట్ ఈ విధంగా ప్లేన్గా ఉంది. ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, మొక్కలకు వాటర్ పోసేది. దీన్ని మొన్న మెట్రోస్లో తీసుకొచ్చానండి. మేము మెట్రో హాల్లో అంటే మొన్న పోస్ట్ చేసిన వీడియోలో మేము ఇది చూపించడం మర్చిపోయాము. ఇది ఇప్పుడు దీన్ని డిఐవై చేస్తుంది తన్మయ్. అంటే ఈ విధంగా ఆల్రెడీ స్టిక్కర్స్ అంటించేసింది. ఇదిగోండి ఎలా ఉంది. ఇప్పుడు ఇటువైపు కూడా ఇంకా స్టిక్కర్స్ అంటిస్తుందంట, అది చూడాలి. ఇప్పుడు మీరు చూద్దురు కానీ తన్మయ్య ఏ విధంగా స్టిక్కర్స్ అంటిస్తుందో. ఇటు సైడ్ అంతా నీట్గా బాగానే ఉందండి. అంటే ప్లెయిన్గా ఉంది కాబట్టి స్టిక్కర్స్ అంటించేసింది, స్టార్ మోడలు, రౌండ్ మోడలు అలా. ఇటువైపు మాత్రం ఇక్కడ స్టిక్కర్ ఉందండి, ఇక్కడ లేబుల్ ఇచ్చారు వాళ్ళు రేటుది. ఇది తీద్దామంటే రావట్లేదు. అలానే దీన్ని మామూలుగా ఆగు తన్మయ్య ఆగు. అలానే ఇప్పుడు దీన్ని సగం తీసి చూశాను నేను, ఇక్కడంతా నల్ల నల్లగా కనిపిస్తూ ఉంది. ఆ రేట్ని అలా ఉంచితే బాగోలేదు. తీసేసి నెయిల్ పాలిష్ రిమూవర్తో క్లీన్ చేస్తే పోతుంది, కానీ పెయింట్ కూడా పోతుంది. ఎందుకంటే ఈ పెయింట్ అంత క్వాలిటీగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఇది ఎట్లయినా కొంచెం పెయింట్ పోయేటట్టుగానే ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఈ టైపు ఇదిగోండి, ఈ టైప్ స్టిక్కర్ కొంచెం పెద్ద సైజు ఇప్పుడు మన దాని మీదకి సరిపోతుంది. అది తీసుకుంది, అది తీసి అంటిస్తుంది. కరెక్ట్, నువ్వు చూసుకుంటాంటి, అటు చూడక్కర్లా ఇటు. ఓకే, కొంచెం కిందకి అంటించాల్సి ఉండే తన్మయ్య. ఓకే, ఏం కాదు, ఇలా ప్రెస్ చేస్తాం. ఇప్పుడు చూపి ఇట్లా, ఇదిగోండి ఆ స్టిక్కర్ అంటే. దీనికి ఇలాంటి స్టిక్కర్స్ ఇప్పుడు ఒకటి పెద్దది అది అంటించేసింది కదా, నెక్స్ట్ ఈ చిన్న స్టిక్కర్స్ అంటిస్తే బాగుంటుందని అనుకుంటున్నా నేను. అవే అంటిస్తుంది ఇప్పుడు తన్మయ్య. అంటించమ్మ, నీకు నచ్చినవి అంటించేసి ఇవి ఇలా పెట్టుకో.
డిఐవై అయిపోయింది. ఇదిగోండి ఇటు తన్మయ అంటించేసింది. ఇంకా ఇక్కడ కూడా కొంచెం అంటిస్తే బాగుంటుందని నా ఐడియా అండి. అంటిస్తే అయిపోతుంది కదా, ఇక్కడ కూడా బాగుంటుంది కదా, డెకరేషన్ పర్పస్ వాడుకుంటే బాగుంటుంది. ఇది మామూలుగా అయితే కొంచెం వాటర్ కింద వాడదాము అని అంటే ఖరాబ్ అయిపోద్దని వాడబుద్ధి కావట్లేదండి. ఇదిగోండి పెట్టేశాను, బాగుందా? ఇదిగోండి ఈ విధంగా డెకరేట్ చేశాను. దీన్ని ఎట్లా వాడాలి ఏంటి అన్నది ఆలోచిస్తాను, ఎక్కడ పెడితే బాగుంటుందని. ఇటువైపు డెకరేట్ చేయలేదండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ హెవీగా ఉంది డెకరేషన్, మీకు అవసరం లేదని అనిపిస్తుంది. ఇటువైపు మాత్రం సింపుల్గా ఉంది కాబట్టి ఇట్లా డెకరేట్ చేశాను. ఇటు కూడా డెకరేట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుందండి, డెకరేట్ చేసేస్తాను ఇటు కూడా. ఇదిగోండి ఇటు కూడా అయిపోయింది, బాగుందా అండి? దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తాను అని మళ్ళీ ఎక్కడ పెడతాను అన్నది మీరు నెక్స్ట్ నేను ఫర్దర్గా తీసే వీడియోలలో కనిపిస్తుందండి. ఇది మీకు ఇంతేనండి ఈ డిఐవై. ఈ డిఐవై కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇదిగోండి మేము తయారు చేసిన డిఐవై, మా తన్మయ్య కొంచెం, నేను కొంచెం, ఇటంతా తన్మయ్య చేసిందండి. ఇక్కడ ఒక్కటే నేను చేశాను, అది వీడియో తీయలేదు ఇది చేసినప్పుడు. ఇదిగోండి ఇది చేసినప్పుడు వీడియో తీసాము. ఇదిగోండి ఇదండి డిఐవై. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్కి, పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు ఈ విధంగా టైం పాస్ అయిందండి మాకు, అంటే ఈవినింగ్ నుంచి ఇక ఏమి తోచట్లేదు, 24 గంటలు టీవీనేనా అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ డిఐవై చేశాము. మీరు కూడా సమ్మర్లో మీ పిల్లలకి ఏమేమి యాక్టివిటీస్ చేశారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో రాయండి, అంటే ఫర్దర్గా నేను తెలుసుకోవడానికి కొంచెం, అంతే నేను కూడా మా పిల్లలకు అటువంటి ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఈ సమ్మర్ క్యాంపులు అటువంటి వాటికి పంపించలేదండి ఏమి, మామూలుగా ఇంట్లోనే టైం స్పెండ్ చేశారు, టీవీ గేమ్స్ వాళ్ళకి సరిపోయింది. బాయ్ అండి.